నెలంతా పని చేసినా కానీ 3-4 వేలు వస్తున్నాయి. మరి పిల్లలకు చదువులు లేవు, బట్టలు లేవు, ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. ఇలా కరెంటు బిల్లులు 1000 వస్తున్నాయి, సామాన్ ఖర్చులు పెరిగినాయి. అందుగురించి మేము సేట్లకు ఇటు వారం 10 రోజులు కానించని మొర పెట్టుకున్నాం. మా మొరను ఎవరు ఆలకించలేదు. 2 రూపాయలు పెంచమని చెప్పినాం. వాళ్ళు 60 రూపాయలు ఉన్న తీసుకోవాలి. ఇలా జిఎస్టీ వల్ల 70 రూపాయలు అమ్ముతాను. మరి ఏం సేటు 70 రూపాయలు అమ్ముతాను, మాకు ఒక 1-2 రూపాయలు పెంచాలంటే 5 పైసలు కూడా పెంచామంటాను. వేరే కాంచని మాలు తెచ్చుకొని అమ్ముకుంటాను. మరి మా బతుకులు ఈ విధంగా చితికిపోయిన బతుకులు బాగుపడాలని మన ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. మరి మా కార్మికులతో ఎటువంటి సంప్రదింపులు లేవు. ఏమైనా యజమానితో మాట్లాడతాను. ఇక అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ గురించి కూడా చాలా మంత్రివర్యులు సూరత్కి వచ్చిండ్రు, హామీలు ఇచ్చిండ్రు. ఇక్కడ కూడా టెక్స్టైల్ గీసుకునే వాడికి మేము అందరం పోయినాం శ్రామికులం. మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదు లేడు. ఏమైనా వాళ్ళకి ఫోన్లు చేస్తాను. మా కష్టాలు ఈ విధంగా ఉన్నాయి, ఇది చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి ముదిరాజులకు చేపలు పోస్తాను, యాదవులకు గొర్రెలు ఇస్తాను. ఇక మరి ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి అంటాను, లోన్లు అంటాను. మరి మా పద్మశాలి మేము తెలంగాణ ప్రభుత్వంలో ఇదే యాదయ్య అనేటని మా పద్మశాలి బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు. మరి మేము పద్మశాలిలో ఓటేస్తలేము. మేము సూర్యాంచన వచ్చి తెలంగాణ గురించి వచ్చి ఓటేసినాం. 24 గంటలు ప్రయాణం చేసి వచ్చి ఓటేసినాం తెలంగాణ గురించి. ఇదే కేసీఆర్ సార్ ఒక దీపంతో ఇంకో దీపం వెలిగి అని చెప్పినట్టు మేము సూర్యాంచన్ వేలాదిగా ట్రైన్లో నిలబడి వచ్చి ఓటేసినాం. ఇప్పుడు 3 సంవత్సరాలు గడుస్తున్నాం. మాకు బుక్కడి పువ్వ మా సంపాదన పక్క పెట్టండి. మా భార్య పిల్లలు బుక్కడి పువ్వ తిందామన్నా కానీ ఇలా మట్టి తినే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ వచ్చి రోడ్డు మీద కూకునే వాళ్ళు మందలు ఇచ్చిన నాదుడే, ఏ సారు మందలే, ఏ కార్పొరేటర్, ఏ ఎమ్మెల్యే సార్, ఏది మీ బతుకులనే వాళ్ళు పోలే. ఇదే విషయంగా ఇదే పక్క జిల్లాలో సూర్యాపేటకు మన బికువల్లనే గ్రామానికి అది కలెక్టర్ గారు ఆలోచించి వాళ్ళకు ఒక 60-70 మందికి ఉపాధి హామీ లెక్క మనిషికి 2,50,000 రూపాయలు మంజూరు చేయడం అయినాయి. మేము చాలా దుఃఖంలో పోయినాం. ఎక్కడ పోయినా మాకు ఎలాంటి దొరకలేదు. మరి నువ్వు ఇది అంటాను అది అంటాను, దాని గురించి మేము చాలా ఇబ్బందులు పడతాను. దయచేసి మాకు ఒక హెల్త్ కార్డులు, మాకు బుక్కడి భూ, మాకేమో 1,00,000 ఇవ్వాలే, లేదా 3 ఎకరాల భూమి ఇవ్వాలే, లేదా 10 ఎకరాల భూమి ఇవ్వాలే, లేదా మా పిల్లలకు చదువుల గురించి విదేశాలకు మాకు ఆకలి అవుతుంది. ఇక్కడ పోతే దాన్ని తినలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇలా కిలో కూరగాయలు 60-70 రూపాయలు ఉన్నది. ఇలా పొద్దాగా పని చేస్తే ఒక మిషన్ మీద 50 రూపాయలు పని అవుతుంది. మరి వీళ్ళు మేము చేసిన శ్రమతో వాళ్ళు కోట్లు సంపాదిస్తారు యజమానులు. మరి మా బతుకులు ఇట్లనే ఉంటాయా? ఇప్పుడు అందరి లెక్క తెలంగాణ వస్తే మన ఆత్మగౌరవం అన్నారు. మేము ఆత్మగౌరవంలో నశించిపోతాను. మా బతుకులు చితికిపోయినాయి. ఏ కులపొల్లన చూడండి, మా ఇండ్లు పెంకటిళ్ళు, కూలిపోయిన ఇండ్లు. మా ఇళ్ళలో బండలు లేవు, గిండెలు, ఈ ఆర్థికంగా చితికిపోతాను. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మాకు గొర్రెలు లేవు, బర్రెలు ఏవి లేవు. మరి దయచేసి ప్రభుత్వం దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మా బతుకులను వెలుగులు నింపాలని మేము ఇప్పటికైనా కార్మికులకు ఇప్పటికైనా ఆశిస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించి మమ్మల్ని ఇళ్ళల్లో ఉండి గౌరవంగా బతకాలని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ ప్రభుత్వం కనుక పట్టించుకోలేదు అనుకో, మేము ఇదే భూమండి, మళ్ళీ వలసపోయే పరిస్థితి ఉన్నది. ఆయన వలసపోయి అక్కడ ఏదో కూడ తిని బతికినాం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చినా కానీ భార్య పిల్లల్ని వదిలిపెట్టుకొని మళ్ళీ దింకపోయే పరిస్థితి ఉన్నది. మరి దాని గురించి చాలామంది ఆత్మహత్యలు ఉన్నారు, అప్పుల పాలై ఉన్నారు. మరి దాని గురించి ప్రభుత్వం ఏదో ఒక సహాయం